రామచంద్రాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంత్రి వాసనశెట్టి సుభాష్ అందించారు. పాణింగాపల్లి గ్రామంలో అర్హులైన లబ్దిదారులకు పింఛన్ అందించారు. మంచానికే పరిమితమైన మేడిశెట్టి అప్పారావు దంపతులను పరామర్శించిన మంత్రి ఇద్దరు కలిసి 22,000 పింఛన్ అందించారు. దీంతో వారిద్దరూ భావోద్వేగానికి గురయ్యారు. తమను ఆర్థికంగా ఆదుకున్న చంద్రబాబుకు అప్పారావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రన్న ప్రభుత్వం ద్వారా దత్తత తీసుకున్నట్టు ప్రతి నెల 4,000 15,000 ఏపీ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని మంత్రి సవిత తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో పెన్షన్ పంపిణీ చేశారు. చంద్రబాబు చిత్రపటానికి పెన్షన్దారులు పాలాభిషేకం చేశారు. ఏపీ వ్యాప్తంగా 65,18,000 మందికి ఈ పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి సవిత. టీడీపీ పాలనలో ఇంటి వద్దకే పెన్షన్ 4,000 అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఈ విధంగా అయితే 4,000 రూపాయల పెన్షన్ చెప్పారో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఏ విధంగా కష్టపడుతున్నారో, ప్రజలు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, గత 5 సంవత్సరాల్లో నిత్యావసర సరుకులు పెరిగిపోవటం, ఉపాధి లేకపోవటం, సంపద లేకపోవటంతో ప్రజలందరూ నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. విదంతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవ్వళ్ళు తాతోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పక్షపాతంతో బెడ్డెడ్ అయిన వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.